వార్డు సచివాలయాల్లో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆకస్మిక పర్యటన. నరసరావుపేట పట్టణంలో 19-26 వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల పనితీరుపై ఆరా. హాజరు పట్టిక, నోటీసు బోర్డు, ప్రభుత్వ పథకాల అమలు తీరు పరిశీలించిన ఎమ్మెల్యే. ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కారం పారదర్శకంగా జరగాలని వార్డు అడ్మిన్లకు ఆదేశం. ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి సమయపాలన పాటించాలని, నెలలో చివరి శుక్రవారం, శనివారం తప్పకుండా వార్డు పర్యటన చేపట్టాలని తెలిపారు. పెన్షన్లు, జగనన్న విద్యాదీవెన, అమ్మఒడి వంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. పెన్షన్లకు సంబంధించి సచివాలయ ఉద్యోగులు కొన్ని సమస్యలు తెలిపిన తరుణంలో సంబంధిత సెల్ఫ్ అధికారులకు ఫోన్ చేసి సమస్య త్వరితగిన పరిష్కరించాలని కోరారు. పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు త్వరితగిన అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఇళ్ల పట్టాలు పొందిన ప్రతి ఒక్క లబ్ధిదారులు తప్పనిసరిగా ఇళ్ల నిర్మాణం చేపట్టేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని ఆదేశించడం జరిగింది. సచివాలయం ఇక్కడ ఉంది, 25వ వార్డులో ఉంది. ఇది రోడ్డు దాటి రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు నర్సరావుపేట పట్టణంలోనే గత చెరువులో గల 19-26 సచివాలయాలు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. సచివాలయ సిబ్బంది రెగ్యులర్గా వస్తున్నారా లేదా, అటెండెన్స్ ఎలా ఉంది, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా లబ్ధిదారులు చేకూరుతున్నాయి, వాటిల్లో ఏమైనా పెండింగ్ ఉన్నాయా, సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని కూడా త్వరలో లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేయటం, అలానే హౌస్ సైట్స్ ఎవరెవరికి అలాట్ చేశారో హౌస్ సైట్స్ మీద కూడా రివ్యూ పెట్టి సొంతగా ఇల్లు కట్టుకునే వాళ్ళు అందరూ కూడా త్వరలో ఇళ్ళ నిర్మాణం ప్రారంభించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పథకాలన్నీ కూడా త్వరలోనే క్లియర్ చేయాలి. ఇవన్నీ క్లియర్ చేసి లబ్ధిదారులకు వెంటనే అందించే విధంగా వీళ్ళు పనిచేయాలని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాను. ఏదైనా సమస్యలు, డౌట్లు ఉంటే మున్సిపల్ అధికారులతో అలానే సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడటం జరుగుతూ ఉంది. పెన్షన్ల గురించి ముఖ్యంగా కొన్ని వార్డుల్లో, కొన్ని సచివాలయాల్లో పెండింగ్ ఉన్నాయి. ఇవి 6 స్టెప్ వాల్యుయేషన్ అయిపోయి ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు. సెర్ప్ హెడ్ డాక్టర్ ఇంతియాజ్ గారికి, అలానే అక్కడ పనిచేసే అధికారులతో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. జరిగి వాటిని త్వరలోనే వీళ్ళకి అందించే విధంగా కార్యాచరణ రూపం కలుస్తుంది.